పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనకి కొన్ని కొన్ని టిప్స్ వలన మన పని సులువు అవడమే కాకుండా కొన్ని కొన్ని పదార్థాలు మన వంట చేసిన పదార్థాలు కానివ్వండి మనం ఫ్రిడ్జ్లో నిలువ ఉంచుకున్న పదార్థాలు కానివ్వండి పాడవకుండా ఉండడానికి అవసరమైన కొన్ని రకాల టిప్స్ ఈరోజు వీడియోలో చూద్దాము నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మరి చూసేద్దామా ఏంటి ఆ టిప్స్ అనేది మనకి ఒక్కోసారి ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఎక్కువ ఉన్నా కానీ లేదు అంటే కొన్ని కొన్ని పదార్థాలు వాసన ఫ్రిడ్జ్ అంతా వస్తుందండి కొంచెం ఇబ్బందికరమైన వాసన లాగా వస్తుంది అలాంటప్పుడు మనము ఈ టిప్పుని ఫాలో అయితే చాలా హెల్ప్ అవుతుంది దానికోసం ఒక పేపర్ తీసుకుని న్యూస్ పేపర్ని ఇలా బాల్ లాగా చేసి దీని మీద కొద్దిగా వాటర్ జల్లి తడిపేసి పేపర్ని అంటే పూర్తిగా కాదు కొంచెం వాటర్ తడిపేసి తడిగా అవ్వాలి పేపరు నీళ్లు గారేటట్టు కాకుండా తడుపుకుని దీన్ని మనం చక్కగా ఇట్లా ఫ్రిడ్జ్లో పెడితే కనుక పెట్టేసి నైట్ టైం అలా వదిలేసి మార్నింగ్ తీసామనుకోండి ఆ వాసన అంతా కూడా ఈ పేపర్ చేసుకుంటుంది మనకి ఫ్రిడ్జ్ అంతా మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి ఏ వాసన రాకుండా ఉండాలి అంటే కనుక మనం ఇలా బౌల్లోకి కొద్దిగా సోడా ఉప్పు తీసుకుని అంటే బేకింగ్ సోడా తీసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పక్కకు పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా చక్కగా అంటే ఏ వాసన లేకుండా మంచిగా ఉంటుందండి ఇది మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు నెలకు ఒక నెలనరకు అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా లోపలంతా తీసి క్లీన్ చేసుకున్నప్పుడు ఈ బేకింగ్ సోడాను కూడా మనం రీప్లేస్ చేస్తే అంటే మళ్ళీ ఫ్రెష్ తీసుకుంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి మన చాలామందికి ఏంటంటే బెండకాయలు వేయించేటప్పుడు అంటే వేపుడు చేసేటప్పుడు అతుక్కుపోతుంది అనే కంప్లైంట్ ఉంటుంది అంటే జిగురు జిగురుగా వస్తుంది అనేది అలా రాకుండా ఉండడం కోసం మనం నైట్ టైమే ఇలా కట్ చేసుకుని చక్కగా ప్లేట్లో ఆరబెట్టుకున్నాం అనుకోండి ఏదైనా క్లాత్ కానీ లేదంటే టిష్యూ కానీ వేసేసుకుని ఆరబెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్కి మనకి పని ఈజీగా ఉండడమే కాకుండా చక్కగా పొడి ఆడుతూ వస్తుంది కూర మన నెక్స్ట్ టిప్ అండి ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను నైట్ టైం ఆరబెట్టుకుంటే పొడి పొడలు ఆడుతూ ఉంటుందని చెప్పి ఒక్కోసారి మనకి నైట్ టైం కట్ చేసుకోవడానికి కుదరలేదు అనుకోండి మార్నింగే అప్పటికప్పుడే బెండకాయలు కట్ చేసి వండాలి అని అనుకున్నప్పుడు చక్కగా ఇలా తిరగమాత వేసిన తర్వాత వాళ్ళు ఒక్క నిమిషం అలా తిప్పిన తర్వాత ఇమీడియట్గా మనం కొద్దిగా ఆమ్చూరు పౌడర్ కానీ లేదు అంటే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం కానీ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి కూర పొడి రావడమే కాకుండా చక్కగా రుచి కూడా చాలా బాగుంటుందండి పైన లేయర్ చక్క క్రంచీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా అయితే ఇదిగోండి చూసారా చక్క కూర పొడి ఎట్లా వచ్చిందో మనం దొండకాయ వేపుడు చేసేటప్పుడు ఇది కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో పొద్దు పొద్దున్నే వీటిని కట్ చేసుకుంటూ ఉండాలంటే కట్ చేయడమే కాదు ఇది వేగడానికి కూడా చాలా టైం పడుతుంది అలా టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం నైట్ ఏ టీవీ చూస్తున్నా లేదంటే కూర్చొని మాట్లాడుకుంటున్నా ఇలా ముక్కలు కట్ చేసేసుకుని స్టీల్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ లేవగానే మనం చక్కగా తిరుగుమా తీసేసుకుంటే మనం దాంతోపాటు వేరే పనులు చేసుకునే లోపల మనకి వేపుడు కూడా రెడీ అయిపోతూ ఉంటుంది అలాగూ ఇది నెమ్మదిగా వేగుతుంది కనుక మనకి వేపుడు కూడా రెడీ అయిపోతుంది చక్కగా టైం సేవింగ్ పొద్దున్నే టెన్షన్ కూడా ఉండదు మన నెక్స్ట్ టిప్ అండి నెయ్యి కరగబెట్టుకున్నప్పుడు మనకి కింద వైపునంతా కొంచెం ఇట్లా అడుగంటినట్టు ఉంటుంది కదా గోదావరి అంతా తీసేసినా కూడా ఏంటంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మనకి లోపల సింక్ అంతా కూడా జిడ్డు జిడ్డు అయిపోతుంది క్లీన్ చేసినప్పుడు కూడా అలా అవ్వకుండా చక్క తొందరగా మనం క్లీన్ అవ్వడానికి ఇది కొద్దిగా నీళ్లు పోసి నీళ్లు వేడెక్కిన తర్వాత కొద్దిగా సోడా ఉప్పు కనుక వేసేసి అలా వదిలేసాం అనుకోండి గ్యాస్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్లోనే చక్కగా మనకి ఆ జిడ్డంతా పోయి కిందంతా మంచిగా నానిపోయి ఉంటుంది మనకి ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చూసారు కదా ఎంత తొందరగా క్లీన్ అయిపోయిందో చూడండి ఎంత చక్కగా అయిపోయిందో లేదంటే స్పూన్ పెట్టి గీరి ఇట్లా అంతా చేయాల్సి ఉంటుంది అట్లా ఏమి లేకుండా చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో మన నెక్స్ట్ టిప్ అండి ఇది చాలామంది ఫే ఫేస్ చేసే ప్రాబ్లము మనము కుక్కర్లో డైరెక్ట్గా అన్నం కానీ లేదు అంటే పప్పు కానీ వండినప్పుడు అది పైన విజిల్లో నుంచి మనకి పొంగు వచ్చేసి కింద గ్యాస్ మీద అంతా కూడా వాటర్ పడడం కానీ లేదు అంటే చుట్టూ అంతా చిందడం కానీ ఇలాంటి సమస్య అందరూ చాలామంది ఫేస్ చేస్తారు అలా అవ్వకుండా ఉండాలంటే మనం అందులో కుక్కర్లో పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వేసిన తర్వాత అంటే పప్పు అవనివ్వండి అన్నం అవనివ్వండి అది వేసిన తర్వాత కొద్దిగా ఒక నాలుగు చుక్కల ఆయిల్ అలాగే అన్నంలో అయితే ఉప్పు వేయలేం కదండి నాలుగు చుక్కల ఆయిల్ వేసిన తర్వాత ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఎక్కడైతే విజిల్ విజిల్కి లోపల వైపున నాలుగు ఒక రెండు డ్రాప్స్ ఆయిల్ కనుక వేసామనుకోండి అస్సలు మనకి పొంగి బయటికి విజిల్ లో నుంచి అస్సలు రాదండి ఇప్పుడు పెట్టిన తర్వాత మీకు విజిల్ వచ్చేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి అసలు కుక్కర్కి మొత్తం ఆల్మోస్ట్ పై వరకు మనం పెట్టుకున్నాము ఆకుకూర పప్పు ఆకుకూర కానీ అసలు కొంచెం కూడా బయటికి వాటర్ అనేది రాలేదు చూడండి మన నెక్స్ట్ టిప్ అండి ఇదేంటంటే వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు జనరల్గా అందరము కూడా ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటాము అలాంటప్పుడు ఏమవుతుందంటే పైన లేయరు కొంచెం కలర్ మారుతుంది ఈ టిప్ అయితే నేను ఈటీవీ అభిరుచి ఛానల్లో ఎప్పుడో చూశానండి అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను ఏంటంటే మనకి చక్కగా పేస్ట్ పట్టుకునేటప్పుడు ఆ అల్లం వెల్లుల్లిపాయలతో పాటు కొద్దిగా ఉప్పు దాంతోపాటు మనం వంటకి వాడే ఏ ఆయిల్ అయినా పర్లేదు ఆ వంట ఆయిల్ కొద్దిగా మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని అంటే మనము పేస్ట్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఉంది కనుక నేను మీకు చూపించట్లేదు అలాగూ కొద్దిగా ఆయిల్ వేసుకుని పేస్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కానీ కలర్ అనేది చేంజ్ అవ్వదు చక్కగా ఫ్రెష్గా ఇలాగే ఉంటుంది ఇంకా ప్రోపర్గా దీని గురించి కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను ఎలా చేసుకోవాలి అనేది దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మన నెక్స్ట్ టిప్ అండి వెల్లుల్లిపాయలు వలవడం అంటే నేను చాలా పెద్ద టాస్క్ ఎంత టైం టేకింగ్ అనేది అందరికీ తెలుసు అంతేకాకుండా మనం అది కొంచెం జా అజాగ్రత్తగా వలిసినా కూడా ఈ గోర్లు అవన్నీ కూడా మంట వస్తాయి ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మనం వెల్లుల్పాయ వలవాలి అంటే ఒకసారి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నా కూడా మనం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా అలా టైం పట్టకుండా చక్క చిట్టుకుల్లో వెల్లుల్పాయలు ఎలా వలుసుకోవాలి అంటే మనం ఇలా వెల్లుల్లి రెబ్బలు వేర్ చేసి మైక్రోవేవ్ సేఫ్ గిన్నెలోకి తీసుకుని దీన్ని జస్ట్ ఒక టెన్ సెకండ్స్ మైక్రోవేవ్ చేసుకుంటే మనం తర్వాత ఇలా ఈజీగా మనకి తో చాలా ఈజీగా వస్తుంది అలా కాకుండా మైక్రోవేవ్ లేని వాళ్ళైతే కనుక మనం ఇలా పెనం పెట్టుకొని ప్యాన్ ఏదైనా పెనం కానీ ప్యాన్ కానీ ఏదైనా పెట్టుకుని గ్యాస్ మీద అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా దాని ప్యాన్ మీద ప్యాన్ మీద వేసిన తర్వాత జస్ట్ హై ఫ్లేమ్లో ఒక టెన్ సెకండ్స్ ఉంచితే సరిపోతుందండి ఉంచి గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాక మనం ఆ వేడి తగ్గిన తర్వాత కనుక వలుసుకుంటే చక్కగా తొందరగా మనకి ఈజీగా వెల్లుల్లిపాయలు అనేది వలుసుకోవచ్చండి చూడండి ఎంత తొందరగా మనకి ఇన్ని వెల్లుల్లి రెబ్బలు వలుసుకోగలిగాము నెక్స్ట్ టిప్ అండి చింతపండు ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే కనుక మనం చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుంటాం కదండి తీసిన తర్వాత ఇలా మూకుడులో కొద్దిగా నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి చింతపండు పులుసులోనే డైరెక్ట్గా ఆయిల్ పోస్తే ఏంటంటే ఒక్కోసారి ఆ నూనె వాసన పచ్చివాసన వాసన పులుసుకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి ముందు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు మనం తీసుకున్న పులుసును వేసుకుని కొద్దిగా ఉప్పును పసుపు కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత మనం దాన్ని ప్రాపర్గా ఈ నూనె అంతా కూడా చింతపండు అబ్జార్బ్ చేసుకునేదాకా మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి చక్కగా చల్లగా ఆరిన తర్వాత మనం ఇలా గాజు సీసాలో గనక భద్రపరుచుకుంటే ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులున్నా కానీ ఎన్ని నెలలైనా కానీ రోజులు కాదు ఎన్ని నెలలైనా కానీ అస్సలు పాడవదండి చక్కగా ఫ్రెష్గా అలాగే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి బ్రెడ్ ఒక్కోసారి మనకి మిగిలిపోతూ ఉంటుంది లేదు అంటే పైన స్లైసెస్ పిల్లలు తినరు పైన వైపుది కింద వైపుది గట్టిగా ఉంటాయని చెప్పి తినరు కదా అలాగా వాటితో పాటు ఇంకా ఏమైనా రెండు మూడు స్లైస్లు కనుక మిగిలిపోతే ఒక్కోసారి మనకి ఏంటంటే అది పాడైపోతుంది డేట్ అయిపోతుంది ఇట్లా సో అది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మనము ఈ బ్రెడ్ని మిక్సీలో వేసేసుకుంటే పౌడర్ అయిపోతుంది ఇలాగూ దీన్ని ఏం చేయాలి అంటే ఒక ప్యాన్ పెట్టుకుని మనం చక్కగా దాన్ని ప్రాపర్గా రోస్ట్ చేసుకోవాలండి ఒక ఒక టూ టు త్రీ మినిట్స్ చక్కగా వేయించుకుంటే మనకి ఇట్లా క్రంచీగా అయిపోతుంది అంటే వేడి మీద మనకి ఆ క్రంచీ తెలియదు కానీ ఆ కలర్ చేంజ్ అవుతుంది కదా మనకి వేయించుతుంటే తెలుస్తుంది అలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే అది చక్కగా ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఆరిపోతుంది తర్వాత ఇదిగోండి ఇలా క్రంచీగా అవుతుంది దీన్ని మనము చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా కానీ బ్రెడ్ క్రమ్స్ అవసరమైనప్పుడు మనము కట్లెట్స్ కానీ ఇట్లాంటివి ఏవి చేసుకున్నా కూడా ఇవి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది వేస్ట్ కూడా అవదనమాట మన నెక్స్ట్ టిప్ అండి ఇది వర్కింగ్ ఉమెన్కి చాలా బాగా ఉపయోగపడే టిప్పు వర్కింగ్ ఉమెన్ అనే కాదు మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడంటే మనకి లంచ్ బాక్సులు కట్టే పని లేదనుకోండి లేదు అంటే కనుక హడావుడి హడావుడిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది ఏంటంటే మనకి రెండు రోటీలు ఒకటేసారి చేసుకోవచ్చు ఇలా చేస్తే మనం సమాన భాగాల్లో రెండు పిండి ముద్దలు తీసుకొని దాన్ని ఇలా రౌండ్గా చేసుకోవాలి రెండు ఈక్వల్గా ఉండాలండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత రెండిటికి కూడా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఇలా కొద్దిగా దానిపైన కొంచెం పిండిని స్ప్రింకుల్ చేసి ఇలా ఈవెన్గా మనము ఒకదాని మీద ఒకటి పెట్టేసి రోటీ చేసుకోవాలండి కాకపోతే ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకూడదు మనము రోటీ చేసేటప్పుడు ఇలా రోటీ చేసుకున్నాక ముందుగానే గ్యాస్ మీద ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ రోటీని వేసి చక్కగా మనం కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ మనము రెండు వైపులా కూడా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలండి కాల్చిన తర్వాత మనకి చూస్తున్నారు కదా ఇలా లేయర్ అనేది సపరేట్ అయిపోతుంది ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత దేనికి అది ఏ లేయర్ కాలేరు వచ్చేస్తుంది అనమాట అంటే రెండు రోటిల్లు కూడా సపరేట్ అయిపోతాయి ఇప్పుడు మనం రెండు వైపులా లోపల వైపు కాలదు కదా దాన్ని రెండింటినీ బయట వైపుకి ఇలా తిప్పుకొని అవసరం అనుకుంటే కనుక కొద్దిగా నెయ్యి రాసుకొని మనము కాల్చుకుంటే చక్కగా చపాతి అనేది మనకి రెండు రెడీ అయిపోతాయి ఒకటేసారి మన నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇప్పండి అండి ఈ అప్పడాలు ఉన్నాయి కదా వీటితోటి కోన్స్ చేసుకోవడం అనమాట ఎలాగో అంటే మనం వీటిని ఇట్లా రెండు భాగాలుగా కట్ చేసుకుంటే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి అనుకోండి ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి అయితే మన కోన్ ఏ సైజులో కావాలనుకునే దాన్ని బట్టి అప్పడం తీసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ప్యాన్ మీద కొద్దిగా వేడెక్కేదాకా మనం వాటిని తిప్పుకోవాలి ఫ్లిప్ చేసుకోవాలి వేడెక్కగానే మనం అదే వేడి మీద ఉండగానే కొంచెము చెయ్యి కాలుతుంది అనే టెన్షన్ లేకుండా ఏ టిష్యూనో లేదంటే నాప్కిన్ తోట పట్టుకొని మనం ఇలా కోన్ లాగా చుట్టేసుకుంటే చుట్టుకొని అలా ఒక సెక ఒక టూ టు త్రీ సెకండ్స్ మనం అలాగే పట్టుకుని ఉండాలండి అప్పుడు ఆ కోన్ షేపు అలా వచ్చేస్తూ ఉంటుంది అది అలా వండిపోతుంది అనమాట ఇప్పుడు మనం అన్నిటికీ ఇలా అన్ని కోన్స్ ఇలా చేసుకున్నాం కదండి వీటిని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి ఈ కోన్ షేప్స్ అలాగే ఉండిపోతాయి మనం దీనిలోనే చక్క బేల్పూరి అవి చేసుకుంటాం కదా బేల్పూరి కానీ మురుమురా చాట్ కానీ ఇట్లా ఏం చేసుకున్నా కానీ ఆ ఫిల్ చేసి కనుక పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీ హ్యాపీగా తింటారు మరి చూసేసారు కదా మరి మన కిచెన్ హ్యాక్స్ ఇవి కొన్ని కొన్ని అయితే మాత్రం చాలా అంటే చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను నేను అలాగే ఇవే కాకుండా ఇంకా చాలా చాలా టిప్స్ ఉన్నాయి మన దగ్గర అవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను తప్పకుండా ఇంకా మీ దగ్గర కూడా ఏమైనా ఇది ఇలా చేస్తే ఇంకా బాగుంటుందండి అట్లాంటివి ఏమైనా ఉంటే గనక టిప్స్ని షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయొచ్చు అవి మన నేను ఫ్యూచర్ వీడియోస్లో విత్ నేము షేర్ చేస్తాను మళ్ళీ అదర్స్కి మరి ఈ వీడియో మీకు నచ్చిందని హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మరి అందరం ఆరోగ్యంగా ఉందాం మొక్కలు పెంచుదాం పెంచేలాగా చేద్దాం పిల్లల్ని ప్రేమిద్దాం పెద్దల్ని గౌరవిద్దాం అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత